RTC Sameku Madatiga Nirsana Dikshala Chapatnavarni Polislu Arashchas Naru Karmikulaku Madatiga MRPS Netalu Dharna Chowk Muttadiki Pilipinichar Rallyga Bayaldera MRPS BC Sangam Netalni Ashok Nagar Chaurasta Daggara Polislu Arashchesar Netalato Patu Karyakartalanu Samipamloni Police Station Ku Taralinchar ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు ప్రయత్నించిన ఆర్టీసీ జేఏసీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఏసీ వన్ కన్వీనర్ హనుమంతు ముదిరాజ్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, జేఏసీ వన్ నాయకుల్ని అరెస్ట్ చేసి గాంధీ పార్క్ కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సంఘం జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో తన ఇంటి లోపల నుంచి తాళం వేసుకుని రాజిరెడ్డి దీక్ష చేస్తున్నారు. పోలీసులు రాజిరెడ్డి ఇంటి తలుపులను పగలగొట్టారు. రాడ్లు గుణపంతో తలుపు తాళాలను పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. రాజిరెడ్డితో పాటు దీక్షలో కూర్చున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో డిపోల ముందు నిరసన దీక్షలకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఓటు. ఈ ఉదయం 6 గంటల నుంచే బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో చాలామంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్లో జేఏసీ నేతలు పిలుపునిచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ నిరసన దీక్షలు కూర్చున్నారు. వరంగల్లోని ఏకశిలా పార్కులో ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్షకు, అంటే జేఏసీ నేతలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి దీక్షలకు మద్దతుగా ఇక్కడ దీక్ష ఏకశిల పార్కులో ఉన్నటువంటి ఉద్యమ శిబిరం వద్ద దీక్షలో కూర్చున్నారు. ఏం చెప్తారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 44వ రోజు చేరింది సమ్మె. మీరు ఒక మెట్టు దిగారు, ఏదైతే వెళ్ళిన డిమాండ్ ఉందో డిమాండ్ పక్కకు పెట్టినా కూడా ప్రభుత్వం చర్చలు జరిపినటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఈరోజు ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా గాంధేయ మార్గంలో మరి ఈ సమ్మెను ముందుకు తీసుకోబోతున్న పరిస్థితి, ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ప్రజల మద్దతు మరి ఈ సమ్మె గుర్తింపులోకి వచ్చింది. అదేవిధంగా మన న్యాయస్థానం కూడా పూర్తిగా అభినందించి ఈ సమ్మె న్యాయసమ్మతమైన సమ్మె, ఈ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనాయని ఒదికు మరి ప్రభుత్వానికి సూచనలు కూడా చేయడం జరిగింది. న్యాయస్థానం ప్రజల మన్ననలు పొందిన ఈ సమ్మె, న్యాయస్థానం మరి మెప్పు పొందిన ఈ సమ్మెను ప్రభుత్వం మాత్రం మొండిగా పోతూ గుర్తించకుండా మరి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి, ప్రజలను ఇబ్బంది పెడుతుంది, అటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెడుతూ మరి మొండిగా పోతున్న తరుణంలో ఇవాళ మరి స్టేటు జేఏసీ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ అశోక్ రెడ్డి గారు మరి సామూహిక నిరాహార దీక్ష కూర్చోవడానికి ముందస్తుగానే ప్రభుత్వానికి పర్మిషన్ల కోసం మరి అప్లికేషన్ పెట్టినప్పటికీ పర్మిషన్ ఇవ్వకపోగా ముందస్తుగానే ఇళ్లలో మరి నిర్బంధించి మరి వారి యొక్క నిరసనను మరి తెలపకుండా
ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య దేశంలో మరి నిరసన కూడా తెలిపే పరిస్థితిని మరి లేకుండా చేసే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వమే మరి ప్రజలు గుర్తిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేద ప్రజలకు సంబంధించిన ఆర్టీసీ, పేద బడుగు బలైన వర్గాలు కొలువై ఉన్న ఆర్టీసీ కార్మిక వర్గం ఇది. ఈ ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద పడేయకుండా ఆర్టీసీలో ప్రయాణం చేసే పేద ప్రజలు ప్రయాణం చేసే ప్రయాణ రవాణా సౌకర్యాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆర్టీసీని కాపాడనండి, గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఆర్టీసీ కార్మికులను కూడా మరి మాట ఇచ్చి ఉన్నారు, ప్రజలకు మాట ఇచ్చినారు, ఆర్టీసీని పరిరక్షిస్తామని ఆ మాట నిలబెట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఆ సందర్భంలో ఆర్టీసీ జేఏసీ నాయకులను పిలిపించి వెంటనే చర్చలు జరపాలి. ఈ యొక్క ఆర్టీసీ కుటుంబాలను, ఆర్టీసీ కుటుంబ సభ్యుల మరణాలను ఆపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ వెంటనే సమ్మె నివారణ దిశగా ముందుకు పోవాలి, ఆర్టీసీ జేఏతో చర్చలు జరిపి సమ్మెకు పులి స్టాప్ పెట్టాలని మరి తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే న్యాయస్థానాల ద్వారా తమ పోరాటం చేస్తాం. న్యాయస్థానాల ఆదేశాల మేరకు తమ న్యాయస్థానం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు వచ్చే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది, మా కార్యాచరణ కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను తీవ్రతరం చేశారు. హన్మకొండలోని ఏకశిల పార్కులో ఆర్టీసీ నాయకులు దీక్ష చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. నిన్న సునీల్ శర్మ ఎండి గారు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అది చాలా ఎంత బాధాకరం అంటే మొత్తం ఇక నష్టంలో ఉన్నది, చర్చకు పిలిచేలేదని ఒక ఎండితో కూడా చెప్పేయడానికి ట్రై చేస్తాడు ముఖ్యమంత్రి గారు. మరి ఐఏఎస్ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇప్పటికైనా జాగ్రత్త పడాలి వారు. ఆల్రెడీ జడ్జి గారు ముందు మీరు సారీ సారీ అని తలవంచుకొని మళ్ళీ ఒక తప్పుడు అప్డేట్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారంటే ఇది చాలా సిగ్గుచేటు. అలాగే మరి మా అధికార యంత్రాంగం డిఎంల నుంచి ఈడీల వరకు మరి వారు కూడా తప్పుడు అప్డేట్ మా ఎండి గారికి ఇచ్చినట్టు మాకు కనబడుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మాకు మద్దతుగా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సంఘాల వారు ఇందిరా పార్క్ దగ్గర మా ఆర్టీసీ సమ్మె మా సంఘాలకు మద్దతుగా మాకు న్యాయం కావాలని వాళ్ళు దీక్ష కూర్చున్నందుకు మేము వారికి మా జేఏసీ రీజన్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ మా కార్మిక సోదరి సోదరులకు ఒకటే ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. మనం కంపల్సరీ మనకు మన డిమాండ్స్ పరిష్కరించడానికే మనం డ్యూటీలో పోతాం. దయచేసి ధైర్యంగా ఉండండి. ఈ ఎండీ ఒక తప్పుడు నివేదిక ఇస్తున్నాడు ప్రభుత్వానికి, అది కేసీఆర్ అడుగు కనుసన్నలో జరుగుతుందని అంటున్నారు. మా ఎండి ఇచ్చిన అఫిడవిట్ ఏదైతే ఉందో అది కేసీఆర్ గారు తయారు చేసింది. అది అనే మా ఎండి గారిది కాదు, ఆయన తాత్కాలిక ఎండి, ఆయనకు అవగాహన లేదు. ఇంతకుముందు నాలుగేళ్ళు చేసిన రఘునాథ్ పాత ఎండి అయినా కూడా టెంపరీ ఉండే ఆయనే రిటైర్మెంట్ అయినాను, ఆయనకు కూడా అంత ఆయన సీఎం చెప్పినట్టే నడిచిండు. ఈ ఎండి మాత్రం తాత్కాలికమే, ఆయన మొత్తం తయారు చేసింది కూడా అబద్ధాల పుట్టాది. మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలి చేయాలన్న ఎండే ఇప్పుడు రూపాయి కూడా రాదు, బరాబర్ ఉంది లెక్క మాకు ఇచ్చేది లేదంటారు. ఇంకోటి ప్రభుత్వంలో విలీనమన్నది మళ్ళీ తీస్తారు, ప్రభుత్వం రికార్డం పెడతామన్న దానికి ఎండికి సంబంధం లేదు. ఎండి అన్నది ఆర్టీసీని చూసుకోవాలి, ప్రభుత్వాన్ని రికార్డం పెడతామన్నది ఎండి గారికి సంబంధం లేదు కదా. దాన్ని ఆయన చెప్పినట్టుగానే అఫిడవిట్ రాసి చేశారు, దాన్ని మేము వ్యతిరేకిస్తాను. మాకు వచ్చే బకాయిలు కానీ మాకు ఇచ్చే ఒక మొత్తం రియంబర్స్మెంట్ డబ్బులు కూడా మాకు వచ్చేటివి ఉన్నాయి, అవి ఇవ్వాలి. 44 డేస్ అయినా కూడా మేము సమ్మె కంటిన్యూ చేస్తాను. సకల జనాల సమ్మెకు కూడా మేము సైడ్ కొట్టిపోయినామంటే దానికి మా కార్మికుల ఐక్యత మాకు రావాల్సింది. ఇది నాయకులు చేసేది కాదు ఉద్యమం, ఇది కార్మికులకి వెళ్ళి వచ్చింది. కాబట్టి మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని ట్యాంక్ బండ మీద పోకుండా చేసినా, మీరు సకల జనాల సమ్మె లెక్క సమరపేరు పెట్టినా మేము అన్ని విజయవంతం చేసుకుంటాను. మా పట్టుదల వీడం, మా జేసీ నాయకులను పిలిచి చర్చలు జరిపిన దాకా మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. అఫిడవిట్ దాఖలు చేసినటువంటి ఇదైతే మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా స్పందించడం అనేటువంటిది జరుగుతుంది. స్పష్టంగా
ఒక చిత్తశుద్ధితోటి కార్మిక సోదరులను పిలిచి చర్చలు జరిపిన నాయకులను పిలిచి చర్చలు జరిపిన దాఖలాలు లేవు. అలాంటి ఇంట్రెస్ట్ లేకుండా దీన్ని ఏదో చేయాలని కుట్రపూరితంగా మొండి వైఖరితోటి గౌరవ ముఖ్యమంత్రి గారే మొదటి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నాడు. కాబట్టి దేనిలోపల కూడా స్వచ్ఛత లేదు. గౌరవ మన ఎండీ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏది ఉందో అది కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డ్రాఫ్ట్గానే మేము భావిస్తున్నాం. అది తప్పుల తడకగా మేము భావిస్తున్నాం. ఇలా దూరం చేయాలనే ఒక మొండి వైఖరితో ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ ఉందో దాన్ని ఖచ్చితంగా పరిష్కరించే దిశగా జాక్ నాయకులతోటి ఏదైతే ఉందో చర్చలు జరపాలి. ప్రజలకు ప్రజా రవాణా సౌకర్యాన్ని కాపాడుతున్నామనే ఒక సంకేతాలను ఇవ్వాలని చెప్పేసి జాక్ నాయకులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం సమ్మెకు సంబంధించిన తాజా పరిస్థితి. ఫోర్టు హైదరాబాద్ స్టూడియో. సార్ కొంచెం సార్ డాక్టర్ బస్సు.